పునీత మికాయేలు గారి గీతం. రచన ఎం ప్రేమ్ కుమార్. గానం గురుశ్రీ మాలపాటి ఫాతిమా మర్రెడ్డి గారు, గుంటూరు పీఠం. స్వరకల్పన సంగీతం కె నాగరాజు. సమర్పణ గురుశ్రీ తుంపాటి అగస్టిన్ గారు, శులానగర్ విచారణ, ఖమ్మం మేత్రాసనం, తెలంగాణ. అంతటా దేవలోకమున యుద్ధము ఆరంభమయ్యను. మిఖాయేలు అతని తోడి దూతలను ఆ సర్పముతో యుద్ధము చేసిరి. ఆ సర్పము దాని దూతలను వారిని ఎదిరించి పోరాడిరి. కాని ఆ సర్పము దాని దూతలను ఓడింపబడి దివి నుండి వెలుపలకు త్రోయబడిరి. దర్శన గ్రంథము 12:7-8 సేనాపతి మిఖాయేల్ దివ్య దూతల దళపతి మిఖాయేల్ విశ్వదేవ సేనాపతి మిఖాయేల్ దివ్య దూతల దళపతి మిఖాయేల్ నిత్య పోరాట యోధుడు ధర్మరక్షణాధీరుడు పోరాట యోధుడు ధర్మరక్షణాధీరుడు స్వర్గమునకు చేర్చెను దానియేలుకు ధైర్యమునిచ్చెను మోషే దేహమును స్వర్గమునకు చేర్చెను దానియేలుకు ధైర్యమునిచ్చెను సర్వరూప సాతానును గెలిచెను సర్వరూప సాతానును గెలిచెను దాని దూతలను తరిమి కొట్టెను దాని దూతలను తరిమి తరిమి కొట్టెను Oh,
పోలు వస్త్రముగా పసిడి తూలికలు రెక్కలుగా మెరిసే మెరుపులు వస్త్రముగా పరలోక విధేయత అస్త్రముగా పరలోక విధేయత అస్త్రముగా మాకు అభయమొసగే అతిదూత మాక భయము నొసగే అతిదూతగా విశ్వదేవ సేనాపతి మిఖాయేల్ దివ్య దూతల దళపతి మిఖాయేల్ విశ్వదేవ సేనాపతి మిఖాయేల్ దివ్య దూతల దళపతి మిఖాయేల్ నిత్య పోరాట యోధుడు ధర్మరక్షణాధీరుడు నిత్య పోరాట యోధుడు ధర్మరక్షణాధీరుడు